లేక భారతీయ జనతా పార్టీ వాయిస్ మాట్లాడుతున్నారు ఒక్కోసారి కన్ఫ్యూజన్ గా ఉంటుంది. నేను ఒకటే మనం చేస్తున్నా, రివర్స్ ట్రెండింగ్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రవేశపెట్టింది? గతంలో జరిగినటువంటి దుర్వినియోగాన్ని అరికట్టడం కోసం ఈ ప్రభుత్వంలో ఎక్కువ టెండర్స్ పాడారు, దానిలో అవినీతి జరిగింది. ఆ ఎక్కువ టెండర్ నుంచి తగ్గించేటటువంటి కార్యక్రమంలో రివర్స్ ట్రెండింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. రివర్స్ ట్రెండింగ్ విధానం వల్ల ఒకరే పాల్గొనవచ్చు. ఒకరే పాల్గొన్న ఎంత ఆదాయం జరిగిందండి? దానిలో వందల కోట్ల రూపాయల ఆదా మిగిలిందా లేదా? దీనికి సమాధానం చెప్పమని మాట్లాడుతున్నా. లేట్ అవుతుంది, నాణ్యత లోపిస్తుంది, ఈ మాటలు కాదు. మెగా సంస్థ తీసుకుంది, మెగా సంస్థ ఇంతకుముందు మీ మెగా సంస్థ కాంట్రాక్ట్ ఇవ్వలేదా తెలుగుదేశం పార్టీ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు? ఇలాంటి చౌకబారు విమర్శలు చేసి ఏదో ఒకటి పత్రికల్లో రాంచి రివర్స్ ట్రెండింగ్ విధానం కూడా తప్పు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఇది అన్యాయమైనటువంటి మాట. రివర్స్ ట్రెండింగ్ విధానం వలన ఈ రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలు లాభం జరగబోతా ఉన్నది. ఇప్పటికే 850 కోట్ల రూపాయల లాభం జరిగింది కేవలం 2 టెండర్స్ లోనే. ఇంకా చాలా టెండర్స్ ఉన్నాయి, దానిలో కూడా లబ్ధి జరగబోతా ఉన్నది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి సరిగా లేనటువంటి సందర్భంలో వేల కోట్ల రూపాయలు ఆదాయం అయ్యేటటువంటి విధానాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకువెళుతున్నందుకు హర్షించవలసింది పోయి క్రిటిసైజ్ చేయడం అన్యాయం, అక్రమం. ఇంకా ఆరోపణ రివర్స్ ట్రెండింగ్ విధానంలో 850 కోట్లు వస్తేనే ఆరోపణ వచ్చినప్పుడు ఆర్టీసీ ఎండీని ట్రాన్స్ఫర్ వాట్ ఇస్ దిస్? నాకు అర్థం కాలేదు. ఆర్టీసీ ఎండీ అని ఆయన ఒక ఆయన్ని అపాయింట్ చేస్తే ఆయన జీవితాంతం ఆర్టీసీ ఎండీగా ఉంటారా? ఇప్పుడు నువ్వు ఉన్నారా? ఆర్టీసీ ఎండీ కానీ లేకపోతే మరొక సంస్థ ఎండీ కానీ మారుతూ ఉంటారు. ఇట్ ఈస్ గవర్నమెంట్ లో ఎప్పటికప్పుడు జరిగేటటువంటి ప్రక్రియ. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఇక్కడి నుంచి అక్కడికి మారిస్తే దాని మీద ఆరోపణ చేయటువంటి నాకేం అర్థం కాదా? ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ థింగ్. ఇవన్నీ చాలా ఎలక్ట్రికల్ బస్సులు అధ్యక్షంలో ఆయన ఒప్పుకోలేదు కాబట్టి ఆయన మార్చేశారు. నేను ఒకటే మనం చేస్తున్నా, ఎలక్ట్రిక్ బస్సుల విధానంలో కానీ లేదా పోలవరంలో కానీ మరొక దానిలో కానీ దేనిలోనూ ఈ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి జరగడానికి వీల్లేదనే పద్ధతుల్లోనే మేము ముందుకు వెళుతున్నాం. ఇన్ని ఆరోపణలు చేస్తారండి అవినీతి గురించి? ఒక్క ఆరోపణ కరెక్ట్ గా చేయమనండి. ఎక్కడ అవినీతి జరిగే అవకాశం లేకోకుండా అన్ని చర్యలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు. చాలా వరకు అవినీతి కంట్రోల్ అయింది. ఈ 4 మాసాల్లో నేను మనవి చేస్తున్నా రాష్ట్రంలో చూసుకోండి. అంటే అవినీతి ఏదో అంతరించిపోయిందని చెప్పడానికి సిద్ధంగా లేదు, కానీ పొలిటికల్ గా అవినీతిని అంతం చేయడం కోసం ఒక ప్రక్రియ ప్రారంభించాం. మంచి ఫలితాలు వస్తున్నాయి, వస్తాయి, నిరంతరం కొనసాగుతుంది. అవినీతి రహితమైనటువంటి పరిపాలన